ఇవన్నీ షేర్ చేసుకోండి సేమ్ జలాబీ లాగే ఉందా అయితే ఓకే ప్రపంచ అందగాడు అండి అతను ప్రపంచ అందగాడు నువ్వే ఏమైంది స్టార్ట్ అవ్వండి రా రే వెళ్ళరా నడరా సో మన దేవి ఇచ్చాడనమాట 300 మా ఊరు అతనికి ఇమ్మనేసి మనం ఇచ్చేద్దాం చదివింపుల కార్యక్రమం ఇది వెళ్దామా థాంక్స్ ఫర్ వాచింగ్ నిన్న వ్లాగ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ కామెంట్స్ ప్లీజ్ సో మనం ఇప్పుడు కొత్తూరులో ట్రావెల్ చేస్తున్నాము కొత్తూరును కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అన్నమాట సో ఈ కొత్తూరు ఎందుకు అంటే మా ఊరు దగ్గరలోన అన్నమాట ఎందుకంటే అట్లా వీడియోస్లో ఉంచితే ఎప్పటికైనా మెమరీగా ఉంటుంది కదా అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఇక్కడ ఏదైతే చింత చెట్టు ఉందో ఈ చింత చెట్టు కొన్ని రోజుల్లో ఉండకపోవచ్చు ఇప్పుడున్న ఇక్కడ ఇదంతా ఈ షాపులు ఇవన్నీ రోడ్డు వెండింగ్లో పోవచ్చు సో అట్లా ఒక మెమొరీ అయితే మనకి ఉండిపోద్ది అనమాట సో మనం వీడియోస్లో సేవ్ చేసుకుంటే ఇప్పుడు సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది అటు రైట్ సైడ్ చూసుకుంటే పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నేవగామ రోడ్డు సో ఇది సర్కిల్ అనమాట కొత్తూరుకి రాజు ఫ్రెండ్స్ ఇట్ వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా కొత్తూరు ఇక్కడ మనకేంటంటే చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి 2017-16లో సో ఇక్కడికి మనం ఎక్కువగా వచ్చేవాళ్ళం అలా తిరగడానికి ఇతనైతే చూడండి గజాలు ఎట్లా బైక్ వేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ మా ఫ్రెండ్కి ఏదో పని ఉందంట అందుకే ఆపాడు వెహికల్ అక్కడ దొంగలు అన్నారు కదా ఇద్దరు కలిసి బైక్ ఏమి ఇచ్చినావా బైక్ ఏమి ఇచ్చినావు చూడని కూడా వస్తాడు రాయలా ఏం ఆవిడకి తెలుసు ఎక్కడి నుంచి ఆ డానియల్ గడ రమ్మంటారా రాయల సరదాగా ఏం పనేముందిరా పనేముందిరా రా హరిగడికి ఫోన్ చేయరా హరిగడికి ఫోన్ చేయి అవ్వలేదు అంటున్నాడురా తీసిన మనం చెప్పాల్సింది అంతే అంతలే జిలేబీ జిలేబీ గాయస్ మనం ఎక్కడైతే జిలేబీ తీసుకుందాము ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం జిలేబీ తింటావా హీరో ఏం తింటా అది షుగరా జాగ్రి సో గాయస్ ఇక్కడైతే మనము జిలేబీలు అయితే తింటున్నాము సో వన్స్ జిలేబీలు తిన్నాక మనం మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో లాస్ట్ కదా మనం ఇంటికి వెళ్ళిపోదాం జిలేబీ చూడు హరి గారు మీరు జిలేబీ తింటున్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి సేమ్ జిలేబీ లాగే ఉందా అయితే ఓకే సో మన దేవి ఇచ్చాడనమాట 300 మా ఊరు అతనికి ఇమ్మనేసి మనం ఇచ్చేద్దాం చదివింపుల కార్యక్రమం ఇది వెళ్దామా కమాన్ లెట్స్ గో ఏమైంది స్టార్ట్ అవ్వండి రా రే వెళ్ళరా నడరా
ప్రపంచ అందగాడు అండి అతను ప్రపంచ అందగాడు నువ్వే వీడు ప్రపంచ అందగాడు అంటే నీకు ఒకటి తెట్లే అది ఫ్రీ సిమ్ నెల రీచార్జ్ పూర్తిగా ఉచితం అంటాడు ఆవిడకి రే వెళ్దామా సైడ్ తాత మీరు చూడండి మీసాలు పెంచుకొని అక్కడ మీ ఇంటికి రావాలా పద పద ఎట్రా చీకులు కావాలా కాదు ఆ అమ్మాయి చీకులు కావాలన్నదా సో ఇదంతా కొత్తూరు సిటీ సో లాస్ట్ టైం మనం వెళ్ళే దారిలో మీరు చూసి ఉంటారు అగ్గిరాముడు మంచిగా ముందేస్తున్నాడు ఆన్లైన్ అన్నది బండి సో కొత్తూరులో మనకి స్టార్టింగ్ చూసుకుంటే ఇవన్నీ కొట్లు ఉంటాయి దుకాణాలు కళ్యాణ మండపము చూసుకుంటూ పోతే ఇదంతా కొత్తూరులో ఏంటంటే ఇక్కడ కాలేజీలు ఉన్నాయి ఒక మూడు డిగ్రీ కాలేజీలు అందులో ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి సో అంటే ఇక్కడికి ఒక 10 కిలోమీటర్ల నుంచి అటు ఇటు అలా చూసుకుంటూ పోతే వస్తుంటారనమాట పిల్లలు చదువుకోవడానికి బస్సుల్లో నా సైకిల్ పైన ఇలా ఇలా సో మా ఊరు పిల్లలు కూడా చాలామంది ఇక్కడ చదువుతుంటారు అంటే ఈవెన్ దో మా సీనియర్లు కూడా సో నా నేనంటే అటు సైడ్ వేరే రూట్ అయితే పోయినా పాతపట్నం అని ఎడిగేయచ్చు ఓకే ఓకే డన్ అట్లా చూసుకుంటూ పోతే ఇదంతా కొత్తూరులో చివరి భాగం అన్నమాట కోర్టు కొత్తూరు అనేసి ఇక్కడ ఒక పేరు పందులు పెంచుతుంటారండి పందులు ఈ చెరువు గొప్ప ఫేమస్ అండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ చెరువుకే వచ్చి స్నానాలు చేస్తుంటారనమాట మస్తు ఎంజాయ్ చేస్తుంటారు చెరువులో చూడవచ్చు అయ్యప్ప స్వాములు అక్కడ కాలేజ్ స్టూడెంట్లు అందరూ అక్కడనే స్నానాలు చేస్తుంటారు మెల్లగా కరగని రెండు వయసుల దూరం వలపు వాన పాదాలే చుతున్నది ఆకాశము వంతెన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తిరుపని వాకే సొంతం సో ఇక్కడైతే నాకు ఒక మెమరీ అయితే ఉంది ఈ రాయి పైన మంచిగా ఒక మధ్యాహ్నం వేళ సో మెమరీ ఏంటంటే సస్పెన్స్ ఇదంతా ఇటుక రాళ్ళు మంచి గట్టి రాళ్ళు అనమాట వీళ్ళు మట్టితో చేస్తారు బంక మట్టి అట అంటారు కదా అట్లా
మట్టితో కన్స్ట్రక్షన్ చేస్తుంటారు అక్కడ. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట, ఇటుక రాళ్ళ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇవి ట్రాక్టర్లు వచ్చేసి లోడ్ చేసుకుంటూ తీసుకెళ్ళి అమ్ముకుంటాయి ట్రాక్టర్ ఓనర్స్ వచ్చేసి. అట్లా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 6,000 అయితే అయిపోయింది ఒక లోడు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు లాస్ట్ టైం మనం నాయుడు గార్డెన్స్కి అయితే వచ్చాము, మనం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మ్యారేజ్ పార్టీ అయితే ఇచ్చాడు, బ్యాచిలర్ పార్టీ అని చెప్పొచ్చు. ఇదంతా మహర్తపురం లొకేషన్. ఇట్లా ముందుకు పోతే కుంటిభద్ర వస్తుంది, కుంటిభద్ర తర్వాత మనం ఇందాక తీసుకున్న బిర్యానీ అయితే వచ్చేస్తుంది. ఇందాక అంటే మనం తీసుకున్నాం కదా, మనం బెనరాయి వాటర్ఫాల్కి వెళ్ళేటప్పుడు బిర్యానీ, అదైతే లొకేషన్ వచ్చేస్తుంది. కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ, ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా, ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా తెలీదా, సెకండ్ ఇయరా. ఓకే ఓకే. కీరే నచ్చలేదా నీకు? మట్టి పూల వాసనేద నన్ను గుచ్చనే సో మనకి కొత్తూరు నుంచి ఇట్లా నివగం పోయే రోడ్లో అయితే కుంటిభద్ర అనే ఊరు దగ్గర ఎగ్జాక్ట్ కుంటిభద్ర ఏదైతే ఉందో అక్కడ మనకి పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు కొత్తూరులో మర్చిపోయి పెట్రోల్ వేసుకోలేకపోతే మీరు కుంటిభద్ర వచ్చేసి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం పోతే మనకు ఒడిస్సా కూడా వచ్చేస్తుంది. సో అక్కడ మీరు పెట్రోల్ వేసుకున్నట్లయితే మీకు ఎక్కడికి అక్కడికి 6 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, మ్యాక్సిమం 6 to 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అక్కడ వేసుకుంటే బెస్ట్. నేనైతే నా బైక్ ఎప్పుడు ఫ్యూయల్ ఎప్పుడు ట్యాంక్ చేసేది, అదే ఫ్యూయల్ ఫుల్ చేసుకునేది ఎక్కడ అంటే ఒడిస్సాలో. ఎక్కులు వస్తున్నాయి బాగా. అరే మాస్క్లు ఇంకా వాడుతున్నారు అతను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏంటి, పచ్చగొండ పొలాలు ఇలా ఏంటి అయిపోయాయి అనుకుంటున్నారా? సో పచ్చగొండ పొలాలకి కోత స్టార్ట్ అయిపోయింది, కోతలు అన్నీ కోసేశారు. సో ఇప్పుడు ఈ పొలాలు అయితే ఆల్రెడీ ధాన్యం వచ్చేసింది చేతికి, కాబట్టి ప్రజెంట్ ఈ 6 మంత్స్ ఏదైతే ఉందో అంటే ఇప్పటి నుంచి మళ్ళీ 5 మే నెల వరకు, మే ఆ టైం వరకు మరి దున్నడం ఏముండదు అనమాట, పొలాలకి ఖాళీగానే ఉంటాయి. సో ఇంతకు ముందు ఏంటంటే మనకి పెసలు మినుములు అయ్యేవి, అప్పుడప్పుడు వర్షాలు పడడం లేదంటే ఈ కోత మిషన్లు ఏవైతే వచ్చాయో ఆ తర్వాత మనకి మిషన్లకి పని ఎక్కువ చెప్పడం వల్ల అవి కుమ్ముకుంటూ పోయేవి అనమాట. పెసలు మినుములు అనేది ఇంకా అవ్వవు. సో అవి అవ్వాలంటే మళ్ళీ దున్నాలే వేసుకోవాలే, అది పెద్ద పంచాయతీ. సో అక్కడ ఏదైతే ఆ మదుపు ఉంటుందో ఆ మదుపు డైరెక్ట్ పెసలు బయట కొనుక్కుంటే బెస్ట్ అనమాట, వీళ్ళు పెట్టే మదుపు కంటే. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పొలాలు ఖాళీగానే ఉంటాయి. సో ఇంతకుముందు ఎలా ఉండదంటే జనాలే కోసేవాళ్ళు, జనాలే ఊడిసేవాళ్ళు అంత చేసేది. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసినాయి కాబట్టి ఈ కోసే టైంలో పొలం బాగా కుమ్ముడు అయిపోద్ది అనమాట, అమ్ముడు నచ్చి కుమ్ముడు అనేసి. ఆ కుమ్మి ప్రాసెస్లో సో అది కష్టం అనిపిస్తుంది కోతకి. ఇప్పుడు బాగా పొల్యూషన్ చేస్తున్నాడు యదవా. పొల్యూషన్ లేకుండా ఎలా ఉండాలని మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటే వీడు మాత్రం రోడ్డు మీదకి వస్తే చాలా పొల్యూషన్ చేస్తున్నాడు, ఇలాంటి వెహికల్స్ రన్ చేస్తున్నారు. సో ఇలాంటి వెహికల్స్కి మరి పోలీసులు ఏమి అబ్జెక్షన్ చేయరా, ఎందుకు చెయ్యట్లేదు? మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం వసపు అయితే వచ్చేసాము, ఇందాక మనం తీసుకునే బిర్యానీ స్పాట్ అయితే ఇదే. ఇగో ఇది మన బిర్యానీ స్పాట్.
బిర్యానీ చాలా బాగుంటుంది. సో ఈ లోకల్లో మొత్తం ఫేమస్ అన్నమాట. సో అక్కడ అతను బిర్యానీ స్టార్ట్ చేయకముందు ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుందో మణికంఠ బిర్యానీ సెంటర్. కానీ ఎప్పుడైతే అతను బిర్యానీ స్టార్ట్ చేశాడో ఈ మణికంఠకి కొంచెం లాసెస్ అయితే వచ్చేసినాయి. Ha ha ha.